असन प्रति नड़ी गड़ पैन उन्नटुवंटि मेधावुलंदरिकी चदुवुकुन्न वर्गाल प्रजलंदरिकी समस्त जनलंदरिकी मीडिया सहोदरुलकी अंदरिकी पेरु पेरुना धन्यवादालु नमस्कारं तेलियजेस्ता उन्ना ई असन प्रति ग्रामानिकी मेमु 5 रोजुल कृतं జనగామలు ప్రారంభమైంది మా పాదయాత్ర నడుచుకుంటూ ఇవాల ఈ అసన్పర్తి గడ్డపైన ఈ అసన్పర్తి మండల కేంద్రంలో రాగలిగినం ఇక్కడికి ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 1650 కిలోమీటర్ల పాటు మేము పాదయాత్ర చేయబోతా ఉన్నాం ఇప్పటికి అన్న ప్రవీణ్ అన్న చెప్పిండు పాదయాత్ర లక్ష్యాలు నేను కూడా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తా నేను నిలబడుతుంది వరంగల్ నల్గొండ కమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నా కానీ నేను డైరెక్ట్ కలవాలంటే ఊర్లో 10 20 మంది ఓటర్లు ఉంటారు వాళ్ళని వచ్చి కలవొచ్చు కానీ నా ఉద్దేశం అది కాదు సోదరులారా ఈ పట్టభద్రుని తల్లిదండ్రులు ఊర్లలో ఏం కష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకున్నా ఈ పట్టభద్రుని అన్నదమ్ములు ఏం కష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా ఈ పట్టభద్రుని ఇల్లెట్లుందో చూడాలనుకుంటున్నా ఈ పట్టభద్రుని పొలం ఎట్లుందో చూడాలని చెప్పి ప్రతి గ్రామానికి తిరుగుకుంటూ ఇవాల హసన్పర్తి దాకా రావడం జరిగింది మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 7 సంవత్సరాలు గడుస్తా ఉంది ఏడేసిన గొంగడి ఆడనే ఉంది ఇవాల మిత్రులారా మీరు ఒకసారి చూడండి ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది ఉండాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉండాల్సినటువంటి మీడియా ఏం చేస్తా ఉందో మీరు అర్థం చేసుకోండి అన్న మీడియా మొత్తం కేసీఆర్ కు భజన చేస్తా ఉంది కేసీఆర్ జోలపాటలు పాడతా ఉంది ఈ సందర్భంలోనే ప్రజల కోసం ప్రశ్నించే ఒక ఆయుధం కావాలని చెప్పి క్యూ న్యూస్ అనే ఛానల్ ని తీసుకొచ్చి మీ వాయిస్ గా అక్కడ వినిపిస్తా ఉన్నా మీరు పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అనే కార్యక్రమం చూస్తా ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాట నేను అక్కడ మాట్లాడుతా ఉంటా మిత్రులారా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆవేదన నేను అక్కడ మాట్లాడుతా ఉంటా ఎందుకంటే మీ ఆవేదన తెలుసుకున్నోని మీ ఇళ్ళలో దిగిన బిడ్డను కాబట్టి ఈ పేద మధ్య తరగతి బిడ్డను కాబట్టి ఆ ఆవేదన అంతా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక యాజమాన్యాలు చేస్తున్నటువంటి మోసాలను కూడా ఎప్పటికప్పుడు మీ బయట పెడుతూనే ఉన్నా సోదరులారా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం చక్కగా ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షం రెండు వర్గాలు ఉంటది ఒకటి మీడియా ప్రతిసారి ప్రతిపక్షమే ఉండాలి ఆ మీడియా ఇయాల కేసీఆర్ కాళ్ళు మొక్కుకుంటూ తిరుగుతా ఉంది మీడియా ప్రతిపక్ష పాత్ర నుంచి తప్పుకుంది ఇక ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు కేసీఆర్ తోని అంటగాగుతూ రాత్రిపూట వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఖబర్దార్ చూసుకుందామని చెప్తా ఉన్నారు సోదరులారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ని ఒక రూమ్ లేస్తే ఒక రూమ్ లేసి తాళం వేస్తే ఏం చేస్తారన్నా మీరు ఒకసారి ఆలోచన చేయరి ఖబర్దార్ అని కొట్టుకుంటారా చేసని చెప్పి గిలాసులు కొట్టుకుంటారా మీరు ఒకసారి ఆలోచన చేయరి ఇద్దరు కూర్చొని తాగేటోళ్ళు ఇద్దరు కూర్చొని దందాలు నడుచుకునేటోళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తే ఈ ప్రతిపక్షాలు అందామా ఇంకేమందామా ఒకసారి చూడండి మిత్రులారా ఈ పార్టీలో గెలిస్తాడు కూడా ఆ పార్టీలో పోతాడు ఎందుకురా పోయినామంటే బంగారు తెలంగాణ ఎందుకురా పోయినామంటే బంగారు తెలంగాణ యాడుందిరా బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ గోషులు ఉంది ఇది బంగారు తెలంగాణ అట నేను చెప్తా ఉన్న సోదరులారా ఒక్కసారి మీరంతా ఆలోచన చేసుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 ఏళ్ల తర్వాత మీ బతుకులేమన్నా మారినాయా అన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏమన్నా మీ ఇళ్ళల కథనంకి వచ్చింది ఏమన్నా ఉందా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉన్న ఆంధ్రోడు హైదరో బెదిరో ఓ ఉద్యోగం అన్న వేసిండు ఓ ఇల్లన్న కట్టించిండు ఓ పింఛనన్న ఇచ్చిండు ఓ గ్యాస్ బుడ్డన్న ఇచ్చిండు ఓ రేషన్ కార్డు అన్న ఇచ్చిండు ఓ పథకం అన్న అమలు చేసిండు కానీ పాలిచ్చే బర్రె నమ్మి తున్నే తన్నే దున్నపోతును కొనుక్కున్నట్టు కేసీఆర్ ను తెచ్చిపెట్టుకున్నాం మన గండాన ఇక కుక్కలకు పెత్తనం అప్పచెప్తే కుండలు వలగొట్టినట్టు ఈ కుక్కల పరిస్థితి అట్లుంది కావాలి కుక్కరై ఉంటా అన్నటువంటి కేసీఆర్ కరిసే కుక్క లెక్క తయారైపోయిండు ఇలా ఏజీ ముదిరిపోతా ఉంది చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు లేవు కానీ తన బిడ్డ తైతక్క ఒక్క ఏడాది ఖాళీగా ఉంది అంతే పార్లమెంట్ ఎన్నికలను ఓడిపోయి
अयो बिड वलवल एड़वे निरुद्योग तिगबे अड्डनपोई निजामाबाद काड़ एमएलसी पदवी सरपोदा बिड उद्योग भर्ती चेसि बिड का मोक्तना केसीआर आय बिड मीद प्रेम मन बिडल मीद उसार आलोचन चयी इपड़ नेट कल्वकुंट चंद्रशेखर राव गारिनी रेप एन कबड़े पल्ला राजेश्वर रेड्डी अड़गलता बिडक उद्योग बिडल उद्योग संगत अड़गल लेकिन केसीआर चुनाव अराचकाल प्रश्नता एम चेयलता पल्ला राजेश्वर रेड्डी अंटे केसीआर चपे पची अबद्धाल చట్టసభలో కూసోని ఎనక బెంచిలకు ఇట్లా కొట్టుకుంటా కూసుంటాడు దన్నా 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 సప్పట్లు కొట్టుకుంటా సిగ్గు శరం లేనటువంటి ప్రభుత్వం చీము నెత్తురు లేనటువంటి ప్రభుత్వం పేద ప్రజలు అల్లల్లాడిపోతా ఉంటే కరోనా లాక్ డౌన్ టైంల పట్టభద్రులు పీజీలు చేసినటువంటి బిడ్డలంతా ఏం చేయాలో అర్థం కాక అసలు పస్తులుంటూ ఉపాధి హామీ కూలీల్లో బతుకుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సప్పట్లు కొట్టమని చెప్తది ఈ రాష్ట్ర ప్రభుత్వం గండదీపాలు ఎలిగిరి కరోనా పోతదని చెప్తది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తది ఇంకా 22 డిగ్రీల సెల్సియస్ల కరోనా రానే రాదని చెప్తాడు ఆ సన్నాసి రానే రాదని చెప్పినోడు పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు పాన భయానికి మనల్ని కరోనా గండా నిడిచిపెట్టిండు ప్రజలారా చూడండి కేసీఆర్ చెప్పింది ఏదైనా నడుస్తదా సన్న ఓట్లు వండి మన ఎవరు చెప్పిరన్నా కేసీఆర్ చెప్పిందా తీన్మార్ మల్లన్న చెప్పిందా కేసీఆర్ చెప్పింది కదా ఇప్పుడు సన్న ఓట్లు కొనారట సన్న ఓట్లకు అద్దద్దర లేదట సన్న ఓట్లు ఎన్ని పండితే అన్న ఎకరానికి 25 బస్తాలు పండితే ఎక్కువ అదే దొడ్డొడ్లు అయితే 30 బస్తాలు 35 బస్తాలు దాకా పండుతది 10 బస్తాల లాస్ అదే ధర మల్ల కేసీఆర్ వ్యాపారం ఏందంటే ఇది ఏందంటే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత గొరిగినట్టు కేసీఆర్ కు శాతగాక మొత్తం వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తా ఉన్నాడు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు వైద్యాన్ని సర్వనాశనం చేసిండు వ్యాపార రంగాన్ని సర్వనాశనం చేసిండు తెలంగాణలో ఉన్నటువంటి సమస్త సంపదను సర్వనాశనం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆఖరికట్ల పోతున్న ఆర్టీసీ బస్సును కూడా అమాలిదాన్ని చేసి కార్గో సర్వీసులను తిప్పుతా ఉన్నాడు రేపు ఆర్టీసీ ఉంటదో పోతదో తెలువది మెగా కిష్టా రెడ్డి అనేటువంటి ఒలెక్ట్రా కంపెనీకి ఆర్టీసీ మొత్తాన్ని అప్పజెప్పబోతా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంగన్వాడి బిడ్డల గోస అట్లనే ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసిండు మిషన్ భగీరథ ఫీల్డ్ ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వాళ్ళని తీసేసిండు ఎవరైతే జూనియర్ పంచాయతీ ఆఫీసర్లు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళపైన గాడిద భారం మోపి ఇయాల కల్వకుంట చంద్రశేఖరరావు తమాష చేస్తా ఉన్నాడు మిత్రులారా ఈ అసన్పర్తి గడ్డపైన ఏ ఒక్కరికైనా ఒక రోజు జీతం 18000 రూపాయలు సంపాదించే మనగాడి అసన్పర్తి గడ్డ మీద ఉన్నాడా ఒకసారి చెప్పురన్న ఒక రోజు కూలి కేసీఆర్ ఒక్క రోజు జీతం 18000 రూపాయలు కేసీఆర్ ఒక రోజు జీతం 18000 రూపాయలు నెలకు 4.5 లక్షల జీతం తీసుకుంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీతం ఎవరికి ఇస్తామన్నా జీతగానికి ఇస్తాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరు మన జీతగాడు జీతగాడు 4.5 లక్షల రూపాయలు తీసుకొని ఫామ్ హౌస్ల బంటా ఉంటే ఎందుకు పేపతం ఉత్తగనే అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా నీకు రావాలే ఈ సంపద 5.5 లక్షల కోట్ల బడ్జెట్ ని మా కోవటోల ఈ ఊళ్ళున్న కోవటోల అన్నకి ఇస్తే వస్తాడా లెక్క 5.5 లక్షల బడ్జెట్ వస్తాడుకు ఇకో 4.5 లక్షల రూపాయల జీతం నెలకు కేసీఆర్ ఇంటోలకు ఒక నెలకు 16,80,000 రూపాయల జీతం పోతుంది దరికేనా కేసీఆర్ ఇంటోలకు 1 తారీఖు నాడే మీరందరూ కట్టిన పన్నులల్లకేని సొమ్ము 16,80,000 రూపాయలు కేసీఆర్ కుటుంబం ఖాతాలో జమ అవుతుంది ఎవని సొమ్ము దీని ఎవని మీద బయలుకు పోతా ఉన్నారు ఇల్లు మన ఉద్యోగాలు భర్తీ చేయమని జీతగానికి అప్పజెప్తే నేను చెయ్యా అంటాడు 150,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ భర్తీ చేసిండు అన్న నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయరి ఈ భర్తీ చేయకుండా నిరుద్యోగ భృతియకుండా ఈ పేదోళ్ళ రక్త మాంసాలు తాగుతున్నటువంటి కేసీఆర్ ఇక నా పెద్ద కొడుకు అని చెప్తది ఒక ముసలామె ఎందుకు 2000 రూపాయల పింఛన్ ఇస్తుండు మా పెద్ద కొడుకు అని చెప్తది కానీ నీ కొడుకు రావాల్సిన 30000 రూపాయల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎత్తకపోయిండు నీ కొడుకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఎత్తకపోయిండు నీ కొడుకు రావాల్సినటువంటి పుస్తకాలు ఇతరత్ర విద్యా సౌకర్యాలన్నీ కొల్లగొట్టిండు కేసీఆర్ నీ కొడుకు రావాల్సిన 80000 కట్ చేసుకొని అల్లకి 2000 నీకు ఇచ్చి 78000 జేబులో పెట్టుకొని అవతల పడ్డోడు నీ పెద్ద కొడుకు అయిపోయిండు నిన్ను జాత అమ్మ ఎప్పటికైనా ఉద్యోగం రాకపోతదా అని ఎదురు చూస్తున్న కొడుకేమో పరాయి కొడుకు అయిపోయింది తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయరి రైతు బంధు పథకం అమలు చేస్తున్న గొప్ప ప్రభుత్వం మాదని కేసీఆర్ చెప్తాడు 4000 రూపాయలు రైతు బంధు ఇచ్చి కోటర్లు బీర్ల సీసల ధరలు పెంచిండు ఇట్లిచ్చిండు అట్లా ఎత్తుకొని పోయిండు
ఇక పింఛన్ విషయంలో కూడా కరెంట్ బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు, గ్యాస్ బుట్ల ధరలు పెంచిండు, పెట్రోల్ పైన వ్యాట్ టాక్సీలు పెంచిండు. అన్నలారా కుండలు పెట్టి భగవంతుని ఎత్తుకుపోతా ఉన్నాడు కేసీఆర్. తస్మా జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఈ హసన్ పర్తి చెవరస్తాలు దమ్ముంటే కేసీఆర్ ని రమ్మనండి. నేను చెప్పింది ఒక్కటి అబద్ధమైనా నేను ఏ శిక్షకైనా రెడీ. మీరు రెడీ ఉన్నారా కేసీఆర్ గారని నేను అడుగుతా ఉన్నా. ఫామ్ హౌస్ లో బండుకుంటూ ప్రజల రక్తం దాల్చుతున్నటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం ఉన్నాడా? రేపు రాబోయేటువంటి కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఏంది పల్లా రాజేశ్వర రెడ్డి, నేను అభివృద్ధి పదంలో నడిపిస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. సిగ్గు శరం లేకుండా ఆరేళ్ళు పదవిలో కునికి ఒక్కసారన్నా ఒక్క నోటిఫికేషన్ గురించి అన్న మాట్లాడిందా పల్లా రాజేశ్వర రెడ్డి? ఒక్క స్కాలర్షిప్ గురించి అన్న మాట్లాడిందా? ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పిఆర్సీ గురించి మాట్లాడిందా? డిఏల గురించి మాట్లాడిందా? ఏమీ మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళా రేపు పొద్దుగాలు వచ్చి ఏమంటాడట? రేపు పొద్దుగాలు ఏమంటుడు? మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట. ఎవరన్నా డిగ్రీ చదువుకున్నోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేవాళ్ళు ఉన్నారన్న? టీఆర్ఎస్ పార్టీకి డిగ్రీ చదువుకున్నోళ్ళు ఎవరైనా ఓటేస్తారా? ఇప్పుడట ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తుండు కేసీఆర్. ఎట్లా గెలుస్తున్నాడట కేసీఆర్ అని అంటే, ఎట్లా గెలుస్తాడు కేసీఆర్ అంటే దొంగ ఓట్లు నమోదు చేసుకొని నకిలీ ఇయ్యాలనే మేము పట్టుకున్నాం, ఇయ్యాలనే మేము పట్టుకున్నాం. దొంగ ఓట్లు నమోదు చేయించి కేసీఆర్ అక్రమంగా ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నం చేస్తా ఉండు. నేను చెప్తా ఉన్నా పట్టభద్రులారా, మీరంతా ఓట్లు నమోదు చేసుకున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి అన్న. ఏమవుతుందన్న? పల్లా రాజేశ్వర రెడ్డికి పట్టం కడితే చట్టసభకు కట్టప్ప పోతాడు తప్ప ఇంకొక వీరుడు పోడు, ప్రజల గురించి మాట్లాడేటోడు పోడు. ఇక మా సారు ఉన్నాడు కోదండరామ్ సార్, పాపం సారు నేను పోయినా సారు ఈ పేద బిడ్డలకు ఉద్యోగాలు వస్తలేవు, ఏడేళ్ళు అయిపోయా వయసు దాటిపోతుంది, ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తలేవు సార్ అంటే ఆయన ఏమంటాడు? ఫస్ట్ నాకు ఉద్యోగం రాని, ఆ తర్వాత వాళ్ళకి ఆలోచన చేద్దామని ఆయన చెప్తా ఉన్నాడు. రిటైర్ అయ్యి ఇంట్లుండమని ప్రభుత్వం చెప్తే లేదు లేదు నాకు ఇంకొకటి కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రజలారా మీరు ఒక మాట చూడుర్రి, తీన్మార్ మల్లన్న చట్టసభకు పోతే ఈ రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అవుతుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తాడని తెలివంగానే వెంటనే గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు విడుదల చేసిండు, వెంటనే ఉద్యోగస్తులకు సంబంధించిన పాత బకాయిల డిఎలు విడుదల చేసిండు. తీన్మార్ మల్లన్న పోటీలో ఉంటుండని తెలిస్తేనే ఇది జరిగింది. ఇప్పుడు కేసీఆర్ లక్ష్యం ఏంది? తీన్మార్ మల్లన్న తప్ప ఎవడైనా గెలిచినా సరే. ఎందుకని అంటే వాడు దంతడు, వాడికి వస్తే దంతడు, వాని దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాని దగ్గర నన్ను చేసిన కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి వీడికి వస్తే అడుగుతాడు కాబట్టి రావద్దని కుట్రలు చేస్తా ఉన్నాడు. ప్రజలారా నేను రావద్దా మీకోసం ప్రశ్నిస్తే 19 కేసులు పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా మీద. నేను భయపడ్డానా? నేను వెనకడుగు వేసిందా? ఎప్పుడైనా లొంగిపోయినా? ఏ నాయకుని కన్నా లొంగి పనిచేసినా మీరు అర్థం చేసుకోరి. 1900 కేసులు పెట్టినా నేను మీ బిడ్డనే, మీకోసమే మాట్లాడతా, మిమ్మల్నే భుజాన మోస్తా తప్ప ఏ రాజకీయ పార్టీని కానీ భుజాన మోసే ప్రసక్తే ఉండదు. మిత్రులారా నేను అడిగితే ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇయ్యదు, నేను పోతే ఎవరు టికెట్ ఇయ్యారన్నా? నాకు ఇంత కష్టం అవసరమా? ఈ 1650 కిలోమీటర్లు తిరిగి ప్రజలకు చైతన్యం చేయడం నాకు అవసరమా? హాయిగా ఏసీ రూమ్లో కూర్చోవచ్చు, కానీ నా లక్ష్యం అది కాదు. నేను పార్టీలను భుజాల మీద మోయాలనుకోవట్లేదు, పార్టీలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే భుజాల మీద పోయాలనుకుంటున్నా. ఈ పెత్తందారుల పార్టీలు కాదు నాకు కావాల్సిన, అందులో ఉన్నటువంటి పేదవాళ్ళు కావాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా తీన్మార్ మల్లన మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా తీన్మార్ మల్లన మాట్లాడతాడు, బీజేపీ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా తీన్మార్ మల్లన మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళు మనుషులు, వాళ్ళకు అన్యాయం జరిగితే నేను మాట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకే నాకు కావాల్సింది పార్టీలు కాదు, అందులో ఉన్నటువంటి ప్రజలు కావాలి, వాళ్ళ శ్రేయస్కరం కావాలి, వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాలను ఎదిరించేటువంటి శక్తి నాకు కావాలని చెప్పి హసన్ పర్తి గడ్డకు వచ్చిన అన్నలారా. అన్న ఒకసారి ఆలోచించండి అన్న, ఇంటికి పోయి చూడండి, ఒక గీత గీసుకోండి, ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి పేరు రాయండి, ఇంకోటి కోదండరామ్ గారి పేరు రాయండి, ఇంకోటి నా పేరు రాయండి అన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా హక్కులు ఎటుపోయినాయి, మా పేద బిడ్డలను ఎందుకు కొడతా ఉన్నారు, నేరేళ్ల దళితుల పైన లాఠీ చార్జ్ ఎందుకు జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో హక్కులు ఎందుకు హరించబడ్డాయి అన్నందుకు నా మీద 19 కేసులు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 19 కేసులు అనుభవిస్తున్న నాకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని మాట్లాడుతూ ఉంటాడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, తీన్మార్ మల్లన్న ఎవరికి భయపడు, ఎవరికి లొంగడు. ఒకవేళ తీన్మార్ మల్లన్న లొంగాల్సి వస్తే అది పేద ప్రజల కాళ్ళ దగ్గర లొంగిపోతుంది తప్ప ఏ రాజకీయ పార్టీ దగ్గర లొంగిపోనని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల మీరు అవకాశం ఇస్తే, మీరు ఆశీర్వదిస్తే, మీరు గెలిపిస్తే, మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిస్తే
నేను చనిపోయేటప్పుడు అంగీలాగు రెండే ఆస్తులుగా ఉండాలని ప్రకటిస్తా ఉన్నా అంతకు మిక్కిలి ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఉండొద్దని చెప్పి ప్రకటిస్తా ఉన్నా మిత్రులారా ఇంతకు మించిన వాగ్దానం ఏం చేయగలుగుతాం ఇంతకు మించినటువంటి నిజాయితీ ఏం నిరూపించుకోగలుగుతాం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రులారా ఇంకో మాట చెప్తా ఉన్నా ప్రజలకు రిఫరెండం విధించే హక్కు కలగాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే సరిగ్గా పని చేయకపోతే ప్రజలు రీకాల్ చేయాలి అతన్ని అతడు మంచిగా పని చేయకపోతే అతని పదవి పోయేటట్టు చేయాలి నేను అంకురార్పణ చేస్తా ఉన్న దానికి 2.5 సంవత్సరాల్లో నన్ను గెలిపించిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి రిఫరెండానికి వస్తా నా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా దమ్ము ఉండాలి మాట చెప్పడానికి ఈ మాటని చెప్పడానికి దమ్ము ధైర్యం ఉండాలి నేను పేదవాడిని ప్రజల కోణంలో ఆలోచిస్తున్నా ప్రజలే దేవుళ్ళుగా ఆలోచిస్తున్నా కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నా సోదరులారా ఒక్క అవకాశం ఇయ్యండన్న ఇంతవరకు గతంలో పోయినసారి ఎన్నికల్లో కూడా నేను పోటీ చేసిన ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కానీ మీ ఆశీర్వాదం పొందలేకపోయినా మీ ప్రేమను పొందలేకపోయినా అప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ దొరల పాలన అయిపోయింది కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండిన్న మీ బిడ్డల లెక్క మీ బిడ్డల భవిష్యత్తు లెక్క మీ తలరాతలు మార్చేటువంటి తెలంగాణను తెచ్చి మీ చేతిలో పెడతా దొరల విముక్తి జరిపే ఆ తెలంగాణను తెచ్చి పేదల చేతిలో పెడతా ఇది పేదల తెలంగాణ పేదలు ప్రజలు పరిపాలించుకునే తెలంగాణను తీసుకొచ్చి మీ చేతిలో పెడతా దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్న సోదరులారా నేను మీ బిడ్డను మీ కోసం వచ్చిన వాడిని మీ కోసం చనిపోవాలనుకుంటున్న వాడిని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నా అలాగే ఓ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చినారు వాళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తా మిత్రులారా దగ్గరికి ఎవరు రావద్దు దయచేసి వాళ్ళ పైకి రండి